అందరికి నమస్కారం. ఈరోజు లైవ్లోకి రానికి ముఖ్య కారణం ఏంటంటే, సారీ క్షమించాలి, ఐడి కార్డు కాలేజీది ఎగ్జామ్ రాసి వచ్చా. ఈ నెల 12వ తేదీన పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాకు వస్తున్నారు. సుగాలి ప్రీతిబాయికి జరిగిన అన్యాయ గురించి పోరాటం చేయడానికి వస్తున్నారు. 2 సంవత్సరాలుగా ఆమె తల్లి పడుతున్న వేదనను చూసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే కర్నూలు జిల్లాకు వస్తున్నారు. మా కర్నూలు జిల్లాకు ఇది చాలామంది స్వాగతించారు. ఇక్కడ మేనిస్ ఏంటంటే, కొంతమంది రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు వచ్చేసి నిన్న ఒక కాంట్రవర్సీ చేస్తున్నారు. కాంట్రవర్సీ కాదు, చాలా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీమద్రోహి అడుగు పెట్టనివ్వం కర్నూలు జిల్లాలో. సీమద్రోహి అని చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు, వినతిపత్రం ఇచ్చారు. మేధావులారా, ఇంకొకే మాట చెప్పాలి, విద్యార్థి సంఘం అంటే ఒకసారి అర్థమేంటో తెలుసుకోండి. విద్యార్థి సంఘం అంటే విద్యార్థులకు ఫీజులు రాకపోతే, ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వం వాటిపై పోరాటం చేయాలి. విద్యార్థులకు అన్యాయం జరిగితే వాటిపై పోరాడాలి. విద్యార్థులకు మిస్ ఛార్జీలు రాకపోతే వాటిపై గలమెత్తాలి. స్కాలర్షిప్లు రాకపోతే వాటిని మంజూరు చేయాలని ప్రభుత్వం చొక్కా పట్టుకోవాలి. అర్థమైందా? వింటున్నారా? మీరు చేసే పని ఏంటి? సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి గలాన్ని నొక్కేయాలని చూస్తారా? చాలా తప్పు బ్రదర్స్ ఇది. ఆమె ఒక విద్యార్థి సుగాల్పితి, తెలుసా? అమ్మాయి అనే విషయం పక్కన పెడితే ఒక విద్యార్థిని, ఆ విద్యార్థినికి మీరు చేసిన ఆమె హత్య గురించి మీరు ఏం చేశారో చెప్పండి ఫస్ట్. మీరు నా చెప్పే మాటలో ఒక మాట చెప్పారు, ప్రీతిబాయి ఇష్యూని పక్కకు పెట్టేసి రాయలసీమ కర్నూలు హైకోర్టు గురించి మాట్లాడని అంటున్నారు. అంటే మీకు ఆ అమ్మాయికి న్యాయం జరగడం మీకు ఇష్టం లేదా? మీకు ఇష్టం ఉంటే మీరు ఇలా మాట్లాడతారు, స్వాగతిస్తారు. అమ్మాయికి న్యాయం జరగడం ఇష్టం లేదని చెప్పేసి మీరు ఇంత చేస్తున్నారు. ఆమె ఒక విద్యార్థిని, తెలుసుకోండి. మీరు విద్యార్థి సంఘ నాయకులు అయితే ఒక విద్యార్థినికి జరుగుతున్న అన్యాయం గురించి ఆయన పోరాడుతుంటే మీరు మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇవ్వకపోయినా పర్లేదు, ఇంత దారుణంగా మీరు మాట్లాడడం సరికాదు. రానివారా పవన్ కళ్యాణ్ గారిని? మీరంత మగల్లా? 10 మంది కలిసి ఆయన అడ్డుకునేంత ఉందా మీకు? 250,000 సభ్యత్వాలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో. 10 మంది వచ్చి అడ్డుకుంటారా మీరు? అడ్డుకునేంత దమ్ము ఉందా మీకు? పిచ్చి పిచ్చిగా మీకు ఏ ఇష్యూ అయినా పవన్ కళ్యాణ్ గారికి గుర్తుకొస్తారు. ఇంతకుముందు వచ్చేసి రాయలసీమ హైకోర్టు గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాడు. హైకోర్టు ఇక్కడ పెట్టుకొని మీకు దగ్గరగా ఉంటుందని చెప్పేసి అంటే అప్పుడు అది చేశారు, దిష్టి బొమ్మలు కాల్చడం. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే ఇష్టమా? మీరేమైనా అధికార పార్టీకి ఏమైనా కొమ్ము కాస్తున్నారా? నిష్పక్షపాతంగా ఉండాలి విద్యార్థి సంఘాలంటే, నిష్పక్షపాతంగా. ఇలా మీరు చేస్తుంటే ఇక్కడే కాదు, విద్యార్థి సంఘాలంటే ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్యులకు కూడా నమ్మకం వద్ది. అది తెలుసుకోండి. నేను కూడా ఇంటర్ డిగ్రీస్లో విద్యార్థి సంఘ నాయకులం పడి కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే విద్యార్థులే మీకు ఎదురు తిరుగుతారు. 10 మంది కలిసి ఆయన అడ్డుకుంటాము అది ఇదని చెప్తున్నారు. మా జన సైనికులందరూ ఒకటే చెప్తున్నా, రేపు ర్యాలీకి వచ్చేటప్పుడు జనరల్తో పాటు చెప్పులు తీసుకురండి ఒక్కొక్కరు, పాత చెప్పులు. ఎవడైతే అడ్డుకుంటున్నారో వాడిని అదే చెప్పుతో కొట్టండి. అరే, మేము పోరాడేది న్యాయం గురించిరా, ఆ న్యాయాన్ని అడుకునికి మీరే ఎవరని చెప్పేసి ఆ చెప్పులతో కొట్టండి వాళ్ళని.
బుద్ధి వస్తుంది ఎదలోకి, ఎదవలకి. పవన్ కళ్యాణ్ గారు ఏ ఇష్యూ మీద పోరాడినా కర్నూలులో విద్యార్థి సంఘ నాయకులకే పెద్ద తెగ ఇది చేస్తారు. ఎందుకు కానీ ఎవరు మాట్లాడవాళ్ళేరానే మీ ధైర్యం. నాది కూడా కర్నూలు జిల్లానే ఆలగడ్డ నియోజకవర్గం. ఇంకో మాట వచ్చేసి మేము 2 సంవత్సరాలుగా పోరాడుతున్నామని చెప్తున్నారు విద్యార్థి సంఘ నాయకులు. ఒక ఫోటో చూపించండి, ఆ అమ్మాయి తల్లి ప్రతి ఒక్కరిని కాళ్ళ వేళ పట్టుకుంది. అప్పటి అధికార పార్టీని ఎమ్మెల్యే శ్రీమోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా అప్పటి ఎమ్మెల్యే అయినా టీజీ వెంకటేష్ గారిని ఎంతోమంది కాళ్ళ వేళ పట్టుకుంది ఆమె. అప్పుడు ఆమె అంటే ఒకరు కూడా లేరు. ఇప్పుడు ఒక నాయకుడు వచ్చి ఆమెకు మేము నీకు అండగా ఉంటామమ్మా అని చెప్పేసి ఆ నాయకుడు వస్తే మీరు ఆ నాయకుని అడ్డుపెడతారా? చాలా తప్పు బ్రదర్ ఇది. వెంటనే మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం జనసైనికులుగా. మీరు ఇదే విధంగా చేసి అడ్డుకోనికి ప్రయత్నిస్తే మటుకు పరిణామాలు మటుకు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలామంది వచ్చేసి చాలా రకాలుగా చెప్తున్నారు మీరు విద్యార్థి సంఘ నాయకుల్లో ముసుగులో ఉన్న ఇతర పార్టీ వాళ్ళకు చెందినవారు. సమాధానం మీరే చెప్పాలి. విద్యార్థి సంఘం నాయకులు అంటే ఈ విధంగా ప్రవర్తించరు. వాళ్ళ ప్రవర్తన వేరేలా ఉంటుంది, వాళ్ళ భావాలు వేరేలా ఉంటాయి. విద్యార్థి సంఘాల మీద ఒక్కసారైనా మీరు ఈ మధ్య వింతపత్రం ఇచ్చారా? ఎవరు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా ఏదైనా చేయాలంటే కన్నా చాలామంది వస్తారు. ఇది చాలా తప్పండి. ఇప్పుడు కూడా మీ మీద గౌరవం ఉంది. మీరు వేరే వాళ్ళ చెప్పుడు మాటలతో ఇలా చేస్తున్నారని చాలామందికి అర్థమవుతుంది. వెంటనే మీ వ్యాఖ్యలన్నింటినీ రిటర్న్ తీసుకోండి. ఇదే నేను కోరుకుంటున్నా. వేరే వాళ్ళ మాయలో పడి మీ సంఘానికి మీరు ద్రోహం చేసుకోవద్దని మా మనవి. అంతే. ఈ విషయం చెప్పడానికి నేను ఇలా విలేకి వచ్చాను. నా పేరు జమాల్ జనసేన, కర్నూలు జిల్లా అలగడ్ నియోజకవర్గం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.